రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో పొత్తులకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదం తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్రుల కోసం త్యాగం చేయొద్దని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. పొత్తులపై దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవటం మంచిదేనన్నారు రాహుల్ గాంధీ. పొత్తులు కుదుర్చుకునే క్రమంలో జాగ్రత్త వహించాలి అని, పార్టీకి నష్టం రానివ్వద్దు అని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ బలంగా ఉన్న స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీలకు కేటాయించవద్దన్నారు. అవి బలంగా ఉన్న స్థానాల్లో మాత్రమే వాటిని పోటీ చేయనివ్వండి అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తేల్చి చెప్పారు. పార్టీకి లాభం చేకూరేలా పొత్తులు ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయిలోనే పొత్తులను నిర్ణయించుకోవాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పీసీసీ అధ్యక్షుడి పర్యవేక్షణలో ఇతర పార్టీలతో చర్చలు చేపట్టాలని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీట్ల సర్దుబాటులో హేతుబద్దంగా వ్యవహరించాలని, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అన్నది పీసీసీ ఖరారు చేయాలి అని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ లో శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు డిఎస్ బోస్ రాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ కృష్ణన్, రాష్ట్ర నేతలు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జైపాల్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సహా 43 మంది పాల్గొన్నారు. వారితో రాహుల్ దాదాపు 3 గంటల పాటు సమావేశమయ్యారు. కొంతమందితో బృందాల వారీగా, మరికొంతమందితో ఏకాంతంగా రాహుల్ భేటీ అయ్యారు. చివరకు అందర్నీ ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్ అవినీతితో ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నాకు నివేదిక అందింది. కష్టపడి పనిచేస్తే విజయం సొంతం చేసుకోవచ్చు అని రాహుల్ చెప్పినట్లు సమాచారం. ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలి అని, మీడియాలో మాట్లాడితే ఎవరి కర్మ వారు అనుభవిస్తారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తుల గురించి నేతలు విడివిడిగా బృందాలుగా రాహుల్ను కలిసి అభిప్రాయాలను చెప్పారు. కేసీఆర్ను ఓడించాలంటే పొత్తులు ఉండాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. మిత్రపక్షాలకు పరిమిత సంఖ్యలోనే సీట్లు కేటాయించాలని నేతలు సూచించారు. పొత్తు పెట్టుకుంటే కలిగే లాభ నష్టాలు వివరించారు. ఎన్నికల ప్రచారానికి రావాలని రాహుల్ను కోరారు. కనీసం 10 సభల్లో పాల్గొనాలి అని విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీతో కూడా ప్రచారం చేయించే విషయాన్ని పరిశీలించాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సెంటిమెంట్ ఉంటుందని చెప్పారు. కొత్తగా పార్టీలోకొచ్చిన వారికి ప్రధాన బాధ్యతలు అప్పగించవద్దని ఓ నేత రాహుల్కు చెప్పినట్లు తెలిసిందే. టికెట్ల కేటాయింపుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాకు 3 టికెట్లు బీసీలకు ఇవ్వాలని విహెచ్ కోరారు. పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్, సంపత్, రేవంత్ రెడ్డి, గీతారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి రాహుల్తో పాటు భేటీ అయిన వారిలో ఉన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంపై రాహుల్ ఆరా తీశారు. ఆర్టీసీ, రాష్ట ప్రభుత్వం తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని నేతలు ఫిర్యాదు చేశారు. డ్రైవర్లు, కండక్టర్లకు టార్గెట్లు విధించడంతో ఒత్తిడిలో ఉన్నారని వివరించారు.